పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధు మహిళలకు ఎన్నికల వరాలు ప్రకటించారు. తమకు ఓటేసి గెలిపిస్తే గృహిణులకు ప్రతి నెల 2000 నగదుతో పాటు ఏడాదికి 8 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. బర్నాలా జిల్లాలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సిద్ధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తాము మళ్లీ అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు 2000 నగదుతో పాటు ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని తెలిపారు. అంతేకాక బాలికల విద్య కోసం నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. 5వ తరగతి పూర్తి చేసిన బాలికలకు 5000, 10వ తరగతి పాస్ అయిన అమ్మాయిలకు 15000, 12వ తరగతి పాస్ అయిన యువతులకు 20000 నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ఇక ఉన్నత విద్య కోసం అడ్మిషన్ తీసుకునే అమ్మాయిలకు ద్విచక్ర వాహనాలు, కంప్యూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆస్తులను మహిళల పేరు మీదకి బదిలాయిస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని అన్నారు. మహిళల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 28 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సిద్ధు హామీ ఇచ్చారు.